నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోనే ప్రధాన అంశాలు. గోదావరిపై కొత్త ప్రాజెక్టుల డిపిఆర్లను సమర్పించాలని తెలుగు రాష్ట్రాలకు ఆదేశం. కాళేశ్వరాన్ని కొత్త ప్రాజెక్టుగా పరిగణించరాదని గోదావరి బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి. లాక్డౌన్ సడలింపులు, వలస కార్మికులతోనే కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిర్మాణాత్మక సూచనలు చేయాలని ప్రతిపక్షాలకు హితవు. జీవ వైవిధ్యమే ఇతివృత్తంగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవ వేడుకలు. బయోడైవర్సిటీ పరిరక్షణలో భారత్ ఉన్నత స్థానంలో ఉందని జవడేకర్ వ్యాఖ్య. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన. కోవిడ్ వైరస్ నేపథ్యంలో కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8 నుంచి దేవాలయాల్లో దర్శనాలు ప్రారంభం. తిరుమలలో ఈ నెల 11 నుంచి పరిమితి సంఖ్యలో భక్తులకు అనుమతి. రాష్ట్రంలో ఏరువాక పనులకు శ్రీకారం. వర్షాకాల పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతాంగం. ఇక వార్తలను వివరాలు. గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం ఈరోజు హైదరాబాద్లో జరిగింది. గోదావరి జిల్లాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను చర్చించేందుకు బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం చంద్రశేఖర్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల ప్రాజెక్టులు డిపిఆర్లను సమావేశంలో చర్చించామని చెప్పారు. గోదావరి నదిపై కొత్త ప్రాజెక్టుల డిపిఆర్లను సమర్పించవలసిందిగా రెండు రాష్ట్రాలను కోరామని, అందుకు వారు అంగీకరించారని చెప్పారు. గోదావరి నదిపై టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రజిత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గోదావరి బేసిన్లో తెలంగాణకు సంబంధించి ఒక కొత్త ప్రాజెక్టు కూడా లేదని తెలిపారు. కాళేశ్వరం, తుమ్మడిహట్టిలను కొత్త ప్రాజెక్టులుగా పరిగణించకూడదని బోర్డుకు తెలిపామన్నారు. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పోలవరం, పట్టుసీమ ప్రాజెక్టులపై అభ్యంతరాలను బోర్డు దృష్టికి తీసుకెళ్లామని, ప్రస్తుతం ఈ రెండింటికి కలిపి 80 టీఎంసీలు ఇస్తున్నామని అన్నారు. రాష్ట వైద్య ఆరోగ్య హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతి చెందడంలో మృతుల సంఖ్య 113కు చేరింది. మొత్తం కరోనా కేసులు 3290కి చేరుకున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 116 జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. రంగారెడ్డిలో 8, మహబూబ్నగర్ జిల్లాలో 5, వరంగల్లో 3, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, మేడ్చల్లో 2 చొప్పున, మంచిర్యాలలో 1 పాజిటివ్ కేసు నమోదయ్యాయి. 1550 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 1627 వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. లాక్డౌన్ సడలింపు అనంతరం రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాబోయే రోజుల్లో కరోనా పరీక్షల సంఖ్యను పెంచుతామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వలస కూలీల కారణంగా కేసుల సంఖ్య పెరిగిందన్నారు. కరోనా వైరస్ను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు సరిగ్గా లేవని, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవం లేదన్నారు. వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేయాలని ఈటల రాజేందర్ సూచించారు. మిగతా 952 వెంటిలేటర్లు కూడా వారు ఇస్తామని చెప్పి మాకు ప్రామిస్ చేసినారు. ఎందుకంటే ఈ కోవిడ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇవ్వబోతా ఉందో ఈ మిడల్ లోపల ఇస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ టెస్టుల కెపాసిటీ పెంచడానికి, రాబోయే కాలంలో టెస్టుల కెపాసిటీ పెంచడానికి ఏ మిషన్లు అయితే మేము ఆర్డర్లు పెట్టామో ఆల్మోస్ట్ అన్ని టీచింగ్ హాస్పిటల్లో, అంటే మీరు 9 ఉండే అన్ని టీచింగ్ హాస్పిటల్లో ఆ సపోర్ట్ మిషన్ కూడా మేము సమకూర్చుకోవడం జరిగింది. అదేవిధంగా కొద్ది సిబినాట్ మిషన్స్ అని చెప్పి ఒక 2 మా దగ్గర, వాటి కూడా దీనికోసం వాడుకోవాలని చెప్పి అది ర్యాపిడ్ గా వచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి 2 అవర్స్ లోనే నెగిటివ్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి నెగిటివ్ ఉంటే నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ ఉంటే మనం టెస్ట్ చేసుకోవాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి త్వరలోనే తెలిసి ఆస్కారం వాటి కూడా మేము చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిమ్స్ హాస్పిటల్లో మా వైద్య సిబ్బంది ఎవరైతే ఇన్ఫెక్ట్ అయిందో వాళ్ళందరూ కూడా మా నిమ్స్ హాస్పిటల్లో వాళ్ళకు సెపరేట్ గా వార్డు పెట్టి ఐసోలేషన్ లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఎవరైతే పాజిటివ్ కేసులు నిర్ధారించబడుతున్నారో ఆ పాజిటివ్ కేసులలో ఏ సింప్టమాటిక్ గా ఉన్నాడు, అంటే జలుబు గాని దగ్గు గాని జ్వరం గాని ఏమీ లేకుండా
నార్మల్ గా కనబడే మనిషి ఉన్నారో అలాంటి వాళ్ళకు వాళ్ళ ఇళ్లలో కనుక ఫెసిలిటీ ఉంటే, డబుల్ బెడ్రూమ్ లో ట్రిపుల్ బెడ్రూమ్ లో ఉంటే, ఇండిపెండెంట్ ఇళ్లు కనుక ఉంటే వాళ్ళ ఇళ్లలో ఏమైనా కోమార్బిడిటీ అంటే డయాలసిస్ హార్ట్ పేషెంట్ కనుక లేకపోయి ఉంటే వాళ్ళందరికీ ఇళ్లలో మేము ఐసోలేషన్ చేస్తున్నాం, మీరు మీకు అంత కూడా తెలుసు. అదేవిధంగా ఎవరికైతే ఇల్లు లేవో, ఎవరైతే మేము హాస్పిటల్లో ఉంటామంటున్నారో వాళ్ళు హాస్పిటల్లో పెడతాను. ఎవరైతే కోవిడ్ వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సుమారు 2 నెలల పాటు అమలు చేసిన లాక్డౌన్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపింది. అన్ని రంగాలకు చెందిన ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాల ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది. లాక్డౌన్ కారణంగా నష్టపోయిన వర్గాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ముఖ్యంగా గ్రామీణ నిరుపేదలు, రైతులు, సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయం చేయడానికి సంకల్పించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలను ప్రవేశపెట్టడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కోవిడ్ 19 విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అభియాన్ తదితర పథకాలకు మాత్రమే నిధులు కేటాయించామన్నారు. కొత్త పథకాలకు నిధులు కేటాయించాలంటూ విజ్ఞప్తులు పంపరాదని ఇతర మంత్రిత్వ శాఖలకు కూడా ఆర్థిక శాఖ సూచించింది. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో ఉన్నత స్థానంలో ఉందన్నారు. ప్రపంచ జీవ వైవిధ్యంలో 8% భారత్లోనే రక్షింపబడుతోందని చెప్పారు. ఇదేమీ చిన్న విషయం కాదన్నారు. ఇదిలా ఉండగా పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలకు సందేశాలు పంపారు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. టుడే టు లాంచ్ అవర్ నగర్ వన్ ప్రోగ్రామ్, అర్బన్ ఫారెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ 200 కార్పొరేషన్ సిటీస్ ఆఫ్ ఇండియా. వి స్టార్టెడ్ ఇన్ పుణే ఇన్ 2015 అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, people's representative, the guardian minister, the member of parliament, member of legislative assemblies, corporators, corporation, and as was shown by Tata Motors, Persistent Foundation, entire policy center, this was the best example of PPP, and that is the model for improving the forest, urban forest in 200 cities. City forest will fund, we will fund it to an extent to compound it and to carry out minimum services there from the CAMPA fund. As India has decided to create 2.5 billion or 3 billion tons of carbon sequestration, new forest, creating new carbon sinks, and that will work as urban lungs also. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హైదరాబాద్ శివారులోని బౌరంపేట రిజర్వ్ ఫారెస్ట్లో సర్పాల సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జీవ వైవిధ్యాన్ని పెంపొందించడంలో భాగంగా చెన్నైలోని గిండి స్నేక్ పార్కు దీటుగా సర్పాల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలోని తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రంలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా పట్టుకున్న సర్పాలను ఈ కేంద్రంలో సంరక్షణ కల్పిస్తామని అన్నారు. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వాళ్ళు శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది యూత్ పిల్లలు కూడా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళందరూ కూడా శిక్షణ ఇస్తున్నారు. ఆ విధంగా లోపల కూడా వాటికి ఫీడ్ ఇచ్చే ఆహారం విషయంలో కానీ, నీరు విషయంలో కానీ, కలుషితమైనటువంటి ఎటువంటి ఆహారం కానీ పెట్టకుండా వారి ఏదైతే ఆహారం తీసుకుంటుందో దాన్నే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ విధంగా ఎలుకలు కానీ ఇతరత్ర క్రిమికీటకాలు వాటి తినే వాటికి సప్లై చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక మంచి ఒక గట్టి పట్టుదలతో చేసే వ్యవహారం ఇది. సీసీటీవీ కెమెరాస్ కూడా ఉన్నాయి, దాని వల్ల కూడా మనము ఏ స్నేహకన్నా బయటకు వచ్చే అవకాశం లేదు. ఆయన అబ్జర్వ్ చేస్తుంటారు, సీసీ కెమెరాల వల్ల కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. కానీ జిహెచ్ఎంసీ దగ్గర ఉన్నాయి, హెచ్ఎండిఏ దగ్గర ఉన్నాయి, ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతి గ్రామ పంచాయతీలోనూ ముఖ్యమంత్రి గారు మరి నర్సరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి మరి ముఖ్యంగా ఈరోజు మొక్కను రక్షించాలంటే నీరు కావాలి,
చెట్టు పెట్టడమే కాదు దాన్ని పెంచాలి దాని కొరకు ఇలా 12500 గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి గారు ట్రాక్టర్స్ కొని దానికి చెత్త తరలించడానికి ట్రైలర్ పెట్టడము అదే విధంగా ముందర బ్లేడ్ కూడా పెట్టడము క్లీన్ చేయడానికి చెత్తను మరియు ట్యాంకర్ కూడా పెట్టడం జరిగింది ఈ ట్యాంకర్ తోని మొక్కల రోజు ప్రతిరోజు నీళ్ళిచ్చే కార్యక్రమం నేను చూస్తున్నా గ్రామీణ ప్రాంతంలో ఆ ట్రాక్టర్ రావడం మూలంగా ఇలా మొక్కలకు నీళ్లు ఖచ్చితంగా వాళ్ళు వేస్తున్నారు రేపు 20వ తేదీ నుంచి ఎక్కడైతే మొక్కలైతే సరిగా పోయినాయో లేవో ఇంకెక్కడ కొత్తగా ప్రణాళికలు రూపొందించుకుంటారో ఆ గ్రామ పంచాయతీ మనకి ఏదైతే సదస్సు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ మొక్కలు ఏర్పడేలా ప్రభుత్వ స్థలాలలో ప్రభుత్వ ఆధీనం ఉన్నటువంటి స్థలాలలో మరి రోడ్ల గిరివైపుల కానీ అన్ని ప్రాంతాలలో ఈ మొక్కలు విపరీతంగా పెంచి మనం ఖచ్చితంగా పెద్ద ఎత్తున తీసుకోవాలి ఫారెస్ట్లో కూడా దాదాపు ఒక 3.5 కోట్ల మొక్కలు మా దగ్గర ఉన్నాయి తలకరి చినుకులు పడటంతో రాష్ట్రంలో రైతులు ఎరవక పౌర్ణమిని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు నాగలిపట్టి వానాకాలం పంట రెండు సాగులను ఉత్సాహంగా ప్రారంభించారు సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలో నిర్వహించిన ఎరవక పౌర్ణమి పూజల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు సాంప్రదాయబద్ధంగా పాడికి పూజలు చేసి మంత్రి రైతులతో కలిసి నాగలిపట్టి పొలం దున్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ వర్షాకాల పంట సాగుకు అన్ని రకాల విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కృష్ణా గోదావరి మూసి జలాలతో రైతులు బంగారు పంటలు పండిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు ఈసారి ప్రయోగాత్మకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న నియంత్రిత సాగు పంటల విధానాత్మకమైన మార్పులు తీసుకువచ్చి రైతులను సంఘటితం చేస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు ఎక్కువ ఉపయోగమైదు రైతుకి చీడపీడల నివారణ విషయంలో పంట దిగుబడి ఎక్కువ వచ్చే విషయంలో ఆ పంటలో కూడా మళ్ళీ పునరుత్పత్తి కొరకు విత్తనాల్ని పండించుకునే విషయంలో ఇవన్నీ కూడా సహకరిస్తే అందుకే ఈ పౌర్ణమిని రైతాంగం సాగు ప్రారంభించుకునే రోజుగా చేసుకొని ఈ ఎరువక పౌర్ణమి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు మరి దీంట్లో ఈరోజు ఈ ఆత్మకూరు రైతాంగం ఈ సంవత్సరం మేము చాలా ఉత్సాహంగా అందరం రైతులను కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం రావాలని చెప్తే దీంట్లో ఈరోజు భాగస్వామి కావడం జరిగింది నిజంగా నేను వ్యవసాయ రైతుగా వ్యవసాయ ప్రేమికుడిగా ఎక్కువ రెగ్యులర్గా పొలానికి వెళ్తున్నప్పటికి కూడా ఈరోజు ఇంతమంది రైతులతో ఇన్ని అర్కలతో కలిసి ఈ కార్యక్రమం చేయడం నాగలపట్టి అవకాశం రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు కూడా అదేవిధంగా ఈ నియంత్రిత సాగుకు సంబంధించి కూడా ఈ ప్రాంత రైతాంగం ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు తప్పకుండా మాకు రైతులకు లాభం అయ్యే పని చేస్తారు ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు అంటే తప్పకుండా దీంట్లో మాకు ఉపయోగం ఉంది అనే భావన రైతాంగంలో కనబడుతుంది నియంత్రిత సాగుకు సంబంధించి ఏదైతే రైతుకు అధిక దిగుబడి రావాలి అధిక ధర రావాలని చెప్పి రైతు ఉత్పత్తులు మార్కెట్లో వెంటనే అమ్ముడుపోయే విధంగా సరైన ధర వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ మార్కెట్ ఉంటే ఆ మార్కెట్కి అనుకూలమయ్యే పద్ధతిలో ఇక్కడ రైతులతో పంట పండించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న పల్లె ప్రగతి ప్రత్యేక పరిశుద్ధ కార్యక్రమాలను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కామారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో పర్యటించారు పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కమిషనర్ రఘునందన్ రావులతో కలిసి ఈ మూడు జిల్లాల్లో రెండేసి గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా సందర్శించారు ఈ పర్యటనలో భాగంగా సీఎస్ ముందుగా కామారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని తీర్మన్పల్లి కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామాలను సందర్శించి పల్లె ప్రగతి కార్యక్రమాలను పరిశీలించారు మిషన్ భగీరథ నల్లాలు హరితహారం నర్సరీ రైతు వేదిక నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు వానాకాలం పంటల సాగు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ట్యాంకర్ వైకుంఠధామం నర్సరీలను ఏర్పాటు చేశామన్నారు కోవిడ్ వలన నిధుల కొరత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల గ్రామ పంచాయతీలకు 308 కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్పారు కామారెడ్డి జిల్లా పర్యటన అనంతరం సీఎస్ సంగారెడ్డి జిల్లాలో కంది మండలం ఎద్దు మైలారం కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను పరిశీలించారు ఆ తర్వాత సోమేష్ కుమార్ వికారాబాద్ మండలం పెండ్లిమడుగు గ్రామం నవాబుపేట మండలం దాతాపూర్లలో పల్లె ప్రగతితో జరుగుతున్న పనులను తనిఖీ చేశారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ పలు కార్యక్రమాలు నిర్వహించారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మావల హరితహారం పార్కులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హరితవనం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత కాపాడటానికి మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే కరోనా వైరస్ లాంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ఈ రోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజున మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ప్రకృతిలో భాగం, ప్రకృతితో పాటు మనం అనేది మనం గ్రహించాలి. ఈరోజు అలాంటి అవగాహన లేకపోవడం వల్లే కరోనా లాంటి వైరస్లన్నీ మన జీవితంలో ప్రవేశించడం జరిగింది. ఎప్పుడైతే ప్రకృతి మీద మనిషి దాడి చేస్తాడో అంతకంటే ఉద్ధృతంగా ప్రకృతి మన మీద దాడి చేస్తుందనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మిడతల దండ కావచ్చు. మిడతల దండ ఎందుకు వస్తోంది? కంటిన్యూస్ సైక్లోన్స్ అన్నారు. కంటిన్యూస్ సైక్లోన్స్ ఎందుకు వస్తున్నాయి? మనం పర్యావరణంతో ఆటలాడుతున్నాం, ఇష్టం వచ్చినట్టు చెట్లు కొట్టేస్తున్నాం, వాటర్ బాడీస్ని ఆక్రమిస్తున్నాం. ఇవన్నీ చేయటం వల్ల కొన్నేళ్లకి ఆ దాని పర్యవసానం అనుభవించాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి ఈరోజు అందరం కూడా మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రకృతిలో మమేకమై మనం ఉంటాము, ప్రకృతికి విరుద్ధంగా పనులు చేయము. ప్రకృతితో పాటు మనము, అన్ని జీవరాశులతో పాటు మనం అని చెప్పి ఒక ఆలోచనతో మనం ముందుకు వెళ్తే ఇక ముందైనా ఇలాంటి పెద్ద పెద్ద ఉపద్రవాలు మన మానవ జాతి మీద పడకుండా ఉంటాయని ఆశిస్తున్నాను. జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ గోగోల్ రవి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానవ మనుగడకు పర్యావరణ పరిరక్షణ చాలా ముఖ్యమని అన్నారు. పర్యావరణం దెబ్బతినటం వల్ల భూకంపాలు, తుఫాన్లు, కరోనా వంటి విపత్తులు సంభవిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ పర్యావరణాన్ని కాపాడుతుందని కలెక్టర్ చెప్పారు. ఇంకుడు గుంతలను ప్రోత్సహించడం, దాని ద్వారా శానిటేషన్ పరంగా కానీ లేదా వాటర్ రీఛార్జ్, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కింద కానీ అది యాక్ట్ అవుతూ ఉంటాం. అలానే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డంపింగ్ యార్డ్స్ కానీ ఇతరత్ర కార్యక్రమాలని కానీ చూసినట్లయితే ఇవన్నీ కూడా మూవింగ్ టువర్డ్స్ ప్రొటెక్టింగ్ అవర్ ఎన్విరాన్మెంట్. సో నెంబర్స్ లో పార్టిసిపేట్ చేసి దీన్ని ప్రోత్సహించాలి. అలానే ఏదైతే రెగ్యులేటరీ మెకానిజం ఉందో, ఉన్న ఎన్విరాన్మెంట్ ని కాపాడుకునే రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఫారెస్ట్ అఫీషియల్స్ కావచ్చు లేదా ఇతరత్ర రిలేటెడ్ అఫీషియల్స్ కావచ్చు, ఉన్న ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయాలి. ఎవరైనా ఆ ఎన్విరాన్మెంట్ ని స్పాయిల్ చేయాలనుకునే ఉద్దేశంలో ఉంటే వాళ్ళ మీద కఠినంగా యాక్షన్ తీసుకోవాలి. తద్వారా ఎన్విరాన్మెంట్ ని కాపాడిన వాళ్ళం అవుతాము. అండ్ రాంగ్ డూవర్స్ ని పనిష్ చేయడం వల్ల మిగతా వాళ్ళు అట్లాంటి తప్పుడు పనులు చేయడానికి సాహసించకుండా వాళ్ళని అరికట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి రైతుల కోసం కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ పై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. ఒకే దేశం ఒకే మార్కెట్ విధానం బాగానే ఉన్నప్పటికీ అది అమలయ్యే దానిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై రైతులకు పెద్ద బిట్ట వేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న వన్ నేషన్ వన్ మార్కెట్ విధానం కూడా రైతులకు ప్రయోజనం కలిగించేలా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే మార్కెట్ పేరిట ఒక ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. నిన్న కేంద్ర క్యాబినెట్ ఆర్డినెన్స్ ను ఆమోదించింది. ఈ ఆర్డినెన్స్ ను ది ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ 2020గా పిలవడం జరిగింది. సరే, నినాదం అయితే చాలా ఆకర్షణీయంగా ఉంది, ఒకే దేశం ఒకే మార్కెట్ అనేటువంటిది. కానీ విధానం ఎట్లుంటుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి అనేక విధానాలు నినాదాల రూపంలో చాలా ఆకర్షణీయంగా ఉంటూ వచ్చినాయి. కానీ విధానపరమైనటువంటి అమలు జరిగేటువంటి క్రమంలో మాత్రం వాటి పట్ల ఎంత హైప్ క్రియేట్ చేసినో అంతగా గొప్ప ఫలితాలు ప్రజలకు అందినట్లయితే దాఖలాలేవు. సరే, చూద్దాం, ఆశిద్దాం ఇది మేలు జరుగుతుందని. కానీ ఇందులో ఎక్స్ప్రెసి అంటే ఇట్లా చూసి చూడంగానే మనకు అర్థమవుతున్నటువంటిది ఏంటంటే, ఈ ట్రేడింగ్ ద్వారా రైతు ఎక్కడైనా దేశంలో అమ్ముకునేటువంటి ఒక విధానాన్ని, వెసులుబాటును కల్పిస్తున్నట్లు ఇందులో చెప్పడం జరుగుతూ ఉంది. అయితే కొన్నటువంటి వ్యక్తులు కానీ రైతు మార్కెట్కు తీసుకొచ్చినటువంటి అంటే మార్కెట్ అవతల ఇప్పుడు స్థిరంగా నియంత్రిత పద్ధతులలో ఉండేటువంటి అగ్రికల్చర్ మార్కెట్స్ కాక వాటిని మండీస్ అంటారు ఉత్తర భారతదేశంలో, మనం అగ్రికల్చర్ మార్కెట్లు అంటాం.
ఈ నెట్వర్క్లోకి ఈ మార్కెట్లోకి తీసుకురావడం అనే విధానం కాక బయట ఎక్కడైనా అమ్ముకునేటువంటి స్వేచ్ఛ ఈ ఆర్డినెన్స్ ద్వారా ఇస్తున్నారు ఓకే రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడి నుంచైనా అమ్ముకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలోని రైతాంగం హర్షం వ్యక్తం చేసింది ఆత్మ నిర్భర్ భారత్ పథకంలో భాగంగా కేంద్రం వివిధ పంటలకు కనీస మద్దతు ధర పెంచడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మద్దతు ధర పెంచిన పంటల్లో పత్తి సోయా కంది జొన్న పెసర పంటలు కూడా ఉండటంతో ఆదిలాబాద్ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో 6,21,000 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయని ప్రభుత్వ నిర్ణయంతో రైతులంతా లబ్ధి పొందుతున్నారని అధికారులు చెబుతున్నారు तीन हज़ार ढाई हज़ार से तुअर खरीदी थी मूंगकुर रेट नहीं था उड़ीद गुर रेट नहीं था जब से ये बीजेपी गवर्नमेंट आई जब से नहीं की हर अपना किसी भी बोले तो कपास के ऊपर तुअर के ऊपर मक्का के ऊपर अपना सोयाबीन के ऊपर उड़ीद के ऊपर मूंग के ऊपर सब्सिडी देने से और गवर्नमेंट को नहीं किया और पाँच हज़ार 200-300 रुपये कपास बेच दिया ढाई हज़ार से क्या कि बैठे जगह क्या कि जवारी खरीद रही अभी कम ज़्यादा 6,000 से तुअर खरीद रही और ये मोदी गवर्नमेंट आने से बहुत जरा काश्तकार को और हमारी तेलंगाना गवर्नमेंट केसीआर भी आने से बहुत हमको थोड़ा फायदा और रैतु बंधु रुनालु ये वो देने से बहुत अच्छा हुआ करके नहीं कि मैं धन्यवाद कर दूँ ऐसा रैतु को जब गवर्नमेंट उनके तरफ चाहती समझ उनके तरफ देखती तो वो गवर्नमेंट कभी आगे बढ़ते रहती नहीं तो गवर्नमेंट नहीं कि काश्तकार को डुबा के आप उनका कारोबार में रहती वो गवर्नमेंट आज तक 50-60 साल तक इतना अच्छा फसल और इतना अपने को सब्सिडी कोई नहीं दी मोदी కేంద్ర కేబినెట్ నూతనంగా జారీ చేసిన రెండు ఆర్డినెన్స్లు వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా మార్చనున్నాయి కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ ఆర్డినెన్స్ల వల్ల రైతులు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా తమకు ఇష్టమొచ్చిన ధరకు తమ పంటలను అమ్ముకోవచ్చు పంట వేయడానికి ముందే రైతులు ఆహార శుద్ధి పరిశ్రమలు టోకు వర్తకులు అగ్రిగేటర్లు ఎగుమతిదారులతో ధరలపై ఒప్పందం చేసుకోవచ్చు ఇప్పటి వరకు నిత్యావసర వస్తువుల జాబితాలో ఉన్న చిరుధాన్యాలు పప్పు దినుసులు నూనె గింజలు వంట నూనెలు ఉల్లి ఆలులను ఆ జాబితాల నుంచి తొలగించేందుకు ఈ చట్టాన్ని సవరించాలని కూడా నిర్ణయించింది దీంతో ప్రైవేటు పెట్టుబడిదారులతో ఇప్పటివరకు ఉన్న భయాలు తొలగిపోయి రైతుల నుంచి ఈ వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి వీలవుతుంది పర్యవసానంగా శీతల గిడ్డంగులు గోదాములు ఆహార శుద్ధి పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టడానికి పలువురు ముందుకు వచ్చే అవకాశం ఉంది ఈ రెండు కీలక నిర్ణయాల వల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుందని మహబూబాబాద్ జిల్లా రైతులు అభిప్రాయపడుతున్నారు ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది దీనివల్ల దళారులు ఎవరైతే ఉన్నారో దళారుల పక్కన దళారుల యొక్క చేతులు మేము మోసపోకుండా మాకు ఇది చాలా లబ్ధి చేకూరుస్తుందని చెప్పేసి అర్థమవుతుంది కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలంకు చెందిన ఉత్తమ అవార్డు గ్రహీత రైతు బొప్పా శ్రీహరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ సంస్కరణల వల్ల రానున్న రోజుల్లో ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు కూడా వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు ఇంప్లిమెంటేషన్ చేసినందుకు ఈ క్యాబినెట్కు నేను అభినందిస్తున్నాను ఎందుకంటే రైతులు ఎంతో ఉత్సాహంతో వ్యవసాయం చేసుకోవడానికి ముందుకు వచ్చి ప్రజలకు మంచి పంటలు పండించి నేరుగా వినియోగదారులకు అమ్ముకునే అవకాశం మనకి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు క్యాబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్న విషయానికి ప్రజలు దేశ భారతదేశం మొత్తం గర్వించదగ్గ విషయం ఇది ఒకే దేశం ఒకే మార్కెట్ వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమల్లోకి తీసుకురావడం వల్ల వ్యవసాయ రంగం నూతన పుంతలు తొక్కుతుందని భారత వ్యవసాయ పరిశోధన మండలి కృషి రత్న అవార్డు గ్రహీత రమణారెడ్డి చెప్పారు నేను గత 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను మాది వ్యవసాయ కుటుంబం అయితే వ్యవసాయంలో రసాయనాలతో మొదలు వ్యవసాయం చేసి తర్వాత సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గి ప్రస్తుతం పాలేకర్ పద్ధతులు పూర్తి స్థాయిలో రసాయనాలు లేకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను అయితే దీంతో మార్కెటింగ్ వ్యవస్థలో గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము ప్రస్తుతము మార్కెటింగ్లో మా దగ్గరికి వచ్చి తీసుకుపోతున్నారు అయితే ఇది మేము ఎన్నో రోజులు పడ్డ కష్టానికి ఫలితం ఈరోజు దొరుకుతుంది కానీ ప్రతి రైతుకు ఇది అందుబాటులో లేదు ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఒకే దేశము ఒకే మార్కెటింగ్ విధానం అనే దాంట్లో ఈరోజు ఏంటంటే రైతులందరికీ ఆయన ఎంతో సహాయం చేసిండు దీని విషయంలో ఎన్నో మేలు చేసిండు ఇది రాష్ట్రం అన్ని కాకుండా దేశం మొత్తాన్ని కూడా దీన్ని ఇంప్లిమెంట్ అమలు చేయడంలో ఏమైతే అంటే రైతు నాణ్యమైన పంట
పండించినప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో అయితే ఆ పంటకు ఆ ధాన్యానికి మంచి ధర గిట్టుబాటు అవుతుందో అక్కడ అమ్ముకునే సౌకర్యం కల్పించినందుకు వారికి ఈ దూరదర్శన్ ద్వారా నేను వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఐదు అలాగే పాదాభివందనాలు చెప్తున్నాను. కరోనా రోగుల చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రులు వసూలు చేయాల్సిన ఫీజుకు పరిమితి విధింపుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్ రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, అందువల్ల చాలా మంది బాధితులకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేక వాటి సేవలు అందుబాటులోకి లేవని పిటిషనర్ తెలిపారు. కోవిడ్ రోగుల చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్లో వసూలు చేస్తున్న ఫీజుపై అధిక పరిమితిని విధించడంపై జస్టిస్ అశోక్ భూషణ్, ఎంఆర్ షా, వి రామసుబ్రహ్మణ్యం ధర్మాసనం కేంద్రం నుంచి వివరణ కోరింది. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 8 నుంచి తెలంగాణలోని ఆలయాల్లోకి భక్తులను అనుమతించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈ విషయమై ఇంద్రకరణ్ రెడ్డి తమ అధికారులతో సమీక్ష జరిపారు. ఆలయాల్లో భక్తులు భౌతిక దూరం పాటించడం, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంలో ఆలయాలను శుభ్రపరచడం, ప్రవేశ ద్వారం దగ్గర శానిటైజర్లు అందుబాటులోకి ఉంచడం తదితర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులు భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించడం తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేశారు. ప్రముఖ దేవాలయాలకు సంబంధించి ఆన్లైన్ బుకింగ్ సేవలు యథావిధిగా అందుబాటులోకి ఉంటాయన్నారు. కంటైన్మెంట్ జోన్లో ఉన్న ఆలయాల్లో భక్తులు దర్శనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా కంటైన్మెంట్ జోన్ల నుంచి భక్తులు దర్శనానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. 65 ఏళ్లు పైబడిన వారు, 10 ఏళ్లలోపు పిల్లలు, కరోనా వ్యాధి లక్షణాలను ఉన్నవారు ఆలయ దర్శనాలకు రావద్దని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ఇదిలా ఉండగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఈ నెల 8 నుంచి ప్రయోగాత్మకంగా భక్తుల దర్శనం ప్రారంభమవుతుంది. 11 నుంచి దేశవ్యాప్తంగా భక్తులను అనుమతిస్తారు. టీటీడీ చైర్మన్ ఎస్వి సుబ్బారెడ్డి చెప్పారు. రోజుకు 6,000 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో తిరుమలలో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అందరూ పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సుబ్బారెడ్డి చెప్పారు. ఇప్పుడు సంతృప్త వార్తల సమాహారం ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలను ప్రవేశపెట్టడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అభియాన్ తదితర పథకాలకు మాత్రమే నిధులు కేటాయించామన్నారు. కొత్త పథకాలకు నిధులు కేటాయించాలంటూ విజ్ఞప్తులు పంపరాదని ఇతర మంత్రిత్వ శాఖలకు కూడా ఆర్థిక శాఖ సూచించింది. కరోనా ఉధృతి కొనసాగుతుండటంతో కంటైన్మెంట్ జోన్లలో కేసులను నియంత్రించడానికి లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. కంటైన్మెంట్ జోన్లు కాని ప్రాంతాల్లో సడలింపులు లేని కొన్ని కార్యకలాపాలను దశల వారీగా అనుమతిస్తామని చెప్పారు. ఈ నెల 8 నుంచి దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను నిబంధనలకు లోబడి అనుమతిస్తారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించేందుకు కేంద్రం ది అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ట్యూలిప్ను ప్రారంభించింది. ఇంజనీరింగ్ పూర్తయిన విద్యార్థుల కోసం ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనాలకు టీటీడీ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వివరాలను తెలియజేశారు. ఈ నెల 8 నుంచి తితేదే ఉద్యోగులతో ప్రయోగాత్మకంగా శ్రీవారి దర్శనాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 11 నుంచి భక్తులందరికీ దర్శన సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఒంగోలులో భూమి స్వల్పంగా కంపించింది. భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కొందరు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పాటు కర్ణాటక, జార్ఖండ్లో భూ ప్రకంపనలు సంభవించాయి. పార్లమెంటు సచివాలయ సిబ్బందిలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సందర్శకుల విషయంలో ఆంక్షలు విధించారు. పార్లమెంటు సభ్యులు, సిబ్బంది ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు. ఇకపై రిటైర్డ్ అధికారులు, జాయింట్ సెక్రటరీ కంటే కింద స్థాయి అధికారుల వ్యక్తిగత అతిథులు సందర్శకులను పార్లమెంటు భవనంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. హైడ్రోక్సిక్లోరోక్విన్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వైఖరిని మార్చుకుంది. కరోనా వైరస్ చికిత్స కోసం క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని నిర్ణయించింది. అంతర్జాతీయ స్థాయిలో ట్రయల్స్ కొనసాగించడం సరైన చర్యగా నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రయోగాల్లో వచ్చే ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఉపయోగపడతాయని చెబుతున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ క్యాబినెట్లోని ప్రవాస భారతీయ మంత్రి అలోక్ శర్మకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా పరీక్షలు చేయించుకోవడంలో పాజిటివ్గా నిర్ధారణ అయింది. దాంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. బ్రిటన్లో ప్రధానితో పాటు అత్యున్నత పదవుల్లో ఉన్న వారికి కూడా వైరస్ సోకింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గోదావరిపై కొత్త ప్రాజెక్టుల డిపిఆర్లను సమర్పించాలని తెలుగు రాష్ట్రాలకు ఆదేశం. కాళేశ్వరాన్ని కొత్త ప్రాజెక్టుగా పరిగణించరాదని గోదావరి బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి. లాక్డౌన్ సడలింపులు, వలస కార్మికులతోనే కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిర్మాణాత్మక సూచనలు చేయాలని ప్రతిపక్షాలకు హితవు. జీవ వైవిధ్యమే ఇతివృత్తంగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవ వేడుకలు. బయోడైవర్సిటీ పరిరక్షణలో భారత్ ఉన్నత స్థానంలో ఉందని జవడేకర్ వ్యాఖ్య. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన. కోవిడ్ వైరస్ నేపథ్యంలో కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8 నుంచి దేవాలయాల్లో దర్శనాలు ప్రారంభం. తిరుమలలో ఈ నెల 11 నుంచి పరిమితి సంఖ్యలో భక్తులకు అనుమతి. రాష్ట్రంలో ఏరువాక పనులకు శ్రీకారం. వర్షాకాల పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతాంగం.